పట్టణ సంస్కరణల అమలు పౌర సేవల ప్రైవేటీకరణ ప్రజలపై భారాలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక సిహెచ్ బాబురావు కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య స్మార్ట్ సిటీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలని ఊరించింది ఆశ పెట్టింది కానీ ఇప్పుడు జరుగుతుంది ఏమిటి స్మార్ట్ సిటీలు కాదు స్మార్ట్ దోపిడీ జరుగుతోంది స్వచ్ఛ భారత్ ముసుగులో పన్నుల కాలుష్యం పెరిగిపోతోంది కాలుష్యాన్ని నివారించట్ల కాలుష్యాన్ని పన్నుల పేరుతో పెంచుతోంది ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద కరోనా సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 50% ఇంటి పన్నులు తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రములో మోడీ ప్రభుత్వం విధించిన షరతులకు లొంగిపోయి ఆస్తి పన్నులని ఆస్తి విలువ ఆధారంగా పెంచడానికి నిర్ణయం తీసుకుంది దీనివల్ల 1200 కోట్ల రూపాయలుగా ఉన్న ఇంటి పన్ను రాష్ట్రంలో 10000 కోట్ల రూపాయలకు పెరుగుతుంది ఇది ఇంటి యజమానులకు అద్దెదారులకు భారం ఒక్క ఇంటి పన్నులే కాదు మంచినీళ్ళ ఛార్జీలు డ్రైనేజీలు కొదిలేటువంటి మురుగునీరు చెత్త మీద పన్ను ఇలా అన్ని పౌర సదుపాయాలను వ్యాపార సరుకుల్లాగా ప్రభుత్వం మార్చేస్తా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బలుకున్నాయి పట్టణ ప్రజలను పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు ఇదొక్కటే కాదు రేపు విద్యుత్ సంస్కరణ పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లు ఇవ్వకుండా రాజ్యాంగబద్ధంగా ఢిల్లీ నుండి కేంద్ర ప్రభుత్వం వారు విశాఖపట్నంలో ఎంత పన్ను ఉండాలో నిర్ణయించడానికి రాజధానిలో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం వారు అనకాపల్లో పన్ను ఎంత ఉండాలో నిర్ణయించడానికి స్థానిక సంస్థలను నీరుగార్చి బాధ్యతల నుండి తప్పుకొని ప్రజల నెత్తిన భారాలు వేస్తూ ఉన్నారు ఇదే కాదు ఈ ప్రభుత్వాలు అసలు ఎన్నికలు లేనప్పుడు కౌన్సిల్లు లేనప్పుడు పన్నుల విషయంలో నిర్ణయం చేసే అధికారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎక్కడ ఉంది 15% మించి ఇంటి పన్నులు పెరగవని ప్రజల్ని ప్రభుత్వం మోసగిస్తా ఉంది మున్సిపల్ ఎన్నికల ముందు 15% పెంచి మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఆస్తి విలువను పెట్టి 10 రెట్లు కూడా పెంచడానికి రంగం సిద్ధం చేశారు ప్రజల విషయాలను గమనించండి దీనికి పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలందరూ పౌర సమాజం అంతా ఏకమై తిప్పికొట్టాలి ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య పట్టణ ప్రజాభేరి పేరుతో ఈ నెల 18వ తేదీ నుండి 28వ తారీఖు వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటిస్తున్నాం జనవరి 6వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ప్రజలందరినీ భాగస్వాములు కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం ప్రాతిపదికన ఉన్నది మార్కెట్ విలువగా ప్రాతిపదికన మార్చడం అనేది చాలా అన్యాయం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఆ విధంగా కానీ వసూలు చేస్తే సొంత ఇంట్లో ఉన్నోళ్ళే అద్దె కట్టుకుని ఉండే పరిస్థితి అనే ఏర్పడుతుంది అది చాలా ఘోరమైనటువంటి విషయం దాన్ని మేము అన్ని కాలనీల్లో ఉన్నటువంటి అసోసియేషన్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అదే విధంగా ఇప్పుడు ప్రతిసారి మన యూజర్ ఛార్జీలు పెంచే విధానం కూడా ఈ చట్టంలో ఉంది ఎందుకంటే నిర్వహణ బాధ్యత ఖర్చులు పెరుగుతున్న కొలది ఈ ఇవి కూడా పెరుగుతాయి యూజర్ ఛార్జీలు కూడా పెరుగుతాయి ఇప్పటికే పన్నులోనే ఏదైతే లైబ్రరీ పెట్టాలని పార్కులు నిర్వహించాలని అలాగే వైద్యం సంబంధించి ప్రాథమిక వైద్యం ఉండాలని అలాగే ఇవన్నీ ఏర్పాట్లన్నీ ఆ పన్నులోనే ఉన్నాయి కానీ ఇప్పుడు చట్టంలో ఏంటంటే మీకు పెట్టే ఖర్చులు మేము వసూలు చేస్తాం ఆ నిర్వహణ బాధ్యత నిర్వహణకు అయ్యే ఖర్చులు మాత్రం మీరే భరించాలని ఉన్నది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో అన్ని కాలనీల్లో ఉన్నటువంటి అసోసియేషన్లు కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం విద్యుత్ ఉద్యమం కంటే పెద్దది జరుగుతుంది భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దానికి మేము ప్రతి కాలనీలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్తానని మేము మనవి చేస్తున్నాం ఈ రోజునే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన చట్టంలో ఆస్తి పన్ను అన్నది రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాన్ని ఆమోదించాలని బ్లాక్మెయిల్ చేసి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే దాంట్లో చట్టంలో రూపొందించింది ఏంటంటే మీరు ఎక్కడైనా బయట నుంచి అప్పులు తెచ్చుకోవాలైతే దానికి ఈ సంస్కరణల్ని అమలు చేయాలి
అనే కండిషన్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని బలవంతపెట్టి దీన్ని ఒప్పించేలా చేస్తున్నాయి. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం దీనికి వ్యతిరేకంగా 50% అంటే ఈ కరోనా కష్టకాలంలో దాన్ని తగ్గిస్తూ ఒక చట్టం చేసింది. అలాంటి ఇది పరిస్థితి ఇక్కడ మన రాష్ట్రంలో లేదు. దీనికి కారణాలు ఏదైనా కావచ్చు. ఇది ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే సమస్య కాబట్టి దీనిందర్ని ప్రజలందరినీ ఏకం చేసి ఇది ఒక ఉద్రతమైన ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నివాస్ భావిస్తుంది. దీనికి తగ్గ ఏర్పాట్లు ప్రయత్నాలు అన్నీ చేస్తున్నది. ఇప్పటికే కొన్ని కాలనీ అసోసియేషన్లతోనూ అపార్ట్మెంట్ అసోసియేషన్లతోనూ మాట్లాడి సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో అనేక మంది కొత్త ఈ తీర్మానం కూడా చేశాము. అదేవిధంగా భవిష్యత్తులో దీన్ని వార్డు స్థాయిలో ప్రతి అపార్ట్మెంట్ ప్రతి కాలనీలోనూ ఈ ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ప్రచారం చేస్తూ దీని వలన వచ్చే నష్టాలు కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజల మీద ఎటువంటి భారాలు పడతాయి అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇది దానికి తగ్గ ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. పేరు వైఅప్పారావు అండి. నేను ఆరిలోవ సుందరయ్య బడుగు వర్గాల సంక్షేమ సంఘం నుంచి వచ్చాను. మా దగ్గర అంతా రోజు కూలీ చేసుకున్నటువంటి వాళ్ళంతా నివసిస్తున్నారు. వాళ్ళు అరాకొరా మిగిల్చుకొని కట్టుకునే ఇళ్ళు ఇవాళ ఈ పట్టణ సంస్కరణలు అనేది ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వాలతోటి బలవంతంగా వసూలు చేసేటువంటి పరిస్థితి ఏదైతే కనిపిస్తుందో అది మా పాలిటి పెద్ద శాపంలాగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే చాలామంది కొంతమందికి పట్టాలు లేవు. పట్టాలు లేని వాళ్ళకి ఆస్తి విలువ కట్టి ఆ బిల్డింగ్ విలువని కట్టి దాని మీద పన్ను వేస్తారంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ఒకటి, నరేంద్ర మోడీ గారు ఇంతవరకు చాలా సంస్కరణలు పెట్టారండి, చాలా చేశారు. మాకు మంచి జరుగుతున్నారు. ఏంటిది నోట్లు రద్దు వాళ్ళు మంచి జరుగుతున్నారు, దానివల్ల ఏం జరగలేదు, జనం చచ్చిపోయారు. మా వాడు కూడా ఒకటి చచ్చిపోయాడు. అదేవిధంగా ఆయన మరి అందరూ జీరో అకౌంట్ ఓపెన్ చేయండి, 15 లక్షలు ఇస్తాం, నల్ల డబ్బు తెస్తామన్నారు 100 రోజుల్లో. రాలా, ఇవాళ వ్యవసాయ చట్టం ఏదో తెచ్చారు, దానివల్ల రైతు అంత పోరాటం చేస్తున్నారు. దయని అన్నీ చూసుకుంటే ఈ నేపథ్యంలో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నరేంద్ర మోడీ గారు ఏ చట్టం తెచ్చినా ప్రజల మీద రుద్దడానికి వాళ్ళని పిండి వసూలు చేయడానికి తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదని మాకు అర్థమవుతుంది. మేము రోజు కూలీ చేసుకున్నటువంటి ఈ సుందరయ్య బడుగు వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము ఉన్నట్టు నివసిస్తున్నటువంటి పేద ప్రధానికం ఇవాళ పట్టణ సంస్కృతుల పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేయాలి. ఈ పన్నులు కూడా ఎలాగా ఆస్తి విలువ కట్టి దాని మీద పన్ను వేయడమే కాకుండా మురుగునీటికి పన్ను అట, ఇంట్లో ఎన్ని బాత్రూములు ఉంటే అన్ని బాత్రూములకి పన్ను అట, ఇవన్నీ కట్టుకోవాలంటే ఇవాళ మేమున్న పరిస్థితుల్లో ఉరేసుకొని చచ్చిపోవాలి తప్ప ఇవాళ మాకు మేలు జరిగేటువంటి పరిస్థితి కాదు. ఈ సందర్భంలో ఇవాళ వార్వా కానీ ఇతర సంస్థలు కానీ ఏదైనా పిలిపిస్తే, గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు విద్యుత్ పోరాటం జరిగింది, అలాంటి పోరాటాలు పిలిపిస్తే ఖచ్చితంగా మేము ఆ పోరాటంలో పాల్గొని పోయేదేమీ లేదండి. మాకు ఇవాళ ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే మేము అమ్మితే ఎవరు కొంటాడో ఎవరు కొనే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితులు కనుక ఏర్పడితే పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సాడోపేడో తేల్చుకుంటాం గవర్నమెంట్ తోటి, గవర్నమెంట్ మెడలు వంచి ఈ సంస్కరణలు వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా పిలిపిస్తే ఆ పిలుపులో భాగస్వాములు అవ్వాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం పట్టణ సంస్కరణలు అనేటువంటి దాని మీద పన్నుల ద్వారా అత్యధిక శాతం ప్రజల మీద సామాన్యుల దగ్గర నుంచి అందరి మీద కూడా ప్రజలందరి మీద కూడా భారం తీసుకొచ్చేటువంటి చట్టాలు చేస్తున్నది. వాటిని అమలు చేయడం 1 ఏప్రిల్ నుంచి 2021 అని చెప్పి ప్రకటించడం జరిగింది 197, 198 జీవోగా. సంస్కరణ అనేటువంటి పదం చాలా ఉన్నతమైందండి. సంస్కరణ అంటే దానికి ఉన్నతమైనటువంటి ఆశయాలు, ఉన్నతంగా ఉండేటువంటి దానికి ఉండేటువంటి మీనింగ్ యాక్చువల్ అర్థం. కానీ సంస్కరణల పేరుతో వీళ్ళు చేస్తున్నది ఏంటంటే సామాన్యుడి నడ్డి విరగొట్టడం, మధ్యతరగతి వాళ్ళని దోచుకోవటం తప్ప ఇంకేం కాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మొత్తం సామాన్యుడి దగ్గర నుంచి, రోజు కూలీ దగ్గర నుంచి, మధ్యతరగతి నుంచి, అక్కడ పైన ఉన్నటువంటి హెచ్చు ఉన్నటువంటి ఉన్నతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కరోనా అనేది చాలా దారుణంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళని నడ్డి విరిచేసింది. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అసలు సమయాన్ని కూడా పాటించకుండా సంస్కరణల ద్వారా ఈ నడ్డి విరిచే కార్యక్రమం చేయటం మేము చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ పన్ను విధానాన్ని వీటిని ముందు రద్దు చేయాలని చెప్పి 197, 198 జీవోల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ పన్నులను తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి షరతులకి లోబడి
ఇలా మున్సిపల్ పరిధిలో అనేక రకాలైనటువంటి పన్నుల్ని పెంపుదల చేశారు. ఇది చాలా అన్యాయమైంది. కరోనా కారణంగా ప్రజలందరూ అనేక రక బాధలు పడి ఇబ్బందులు పడి ఏ సంపాదన లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు క్యాపిటల్ వాల్యూని పరిగణలోకి తీసుకుని పన్నులు నిర్ణయించాలని నిర్ణయం చేసింది ఈరోజు ప్రభుత్వం. ఇప్పటిదాకా కేవలం అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి రేట్నే ప్రధానంగా తీసుకుని పన్నులు నిర్ణయించే పద్ధతి అనేది ఉండేది. ఇప్పుడు భూమి రేటుతో పాటు ఆ దాంట్లో ఉన్నటువంటి బిల్డింగ్ను కూడా పరిగణలోకి తీసుకొని క్యాపిటల్ వాల్యూని ప్రాతిపదికగా రేపు ట్యాక్స్ పెంచబోతా ఉన్నారు. దీని కారణంగా దగ్గర దగ్గర 0.5 నుంచి 2% దాకా పన్నులు పెరిగేటువంటి ప్రమాదం ఉందనేది అందరు నిపుణులంతా హెచ్చరిస్తున్నారు. దాని యొక్క తీవ్రత అనేది కనిపించడానికి 0.5% నుంచి 2% అనేది చెప్తున్నారు. కానీ దాని అమౌంట్ రూపంలో వచ్చినప్పుడు 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా మరి పన్నులు పెరిగేటువంటి ప్రమాదం ఉందనేది తెలియజేస్తున్నారు. అది మరి సొంతదారుల మీద సొంత యజమానుల మీద భారం పెరగడం అంటే అద్దెలకు ఉండే వాళ్ళ మీద కూడా భారం పెరగడం మారుతుంది. మొత్తంగా సమాజంలో ఉండేటువంటి పేద మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలందరి మీద ఈ పన్నుల భారం అనేది పెద్ద ఎత్తున ముందుకు రాబోతా ఉంది. కాబట్టి పన్నుల పెంపుదల అనేది ప్రజలకు మరిన్ని కష్టాలని కడగండల్ని పేద వర్గాలకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈనాటి అసెంబ్లీ సమావేశాలు కూడా దీన్ని ఒక అంశంగా పెట్టారు. దీన్ని కూడా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నాం చెప్తూ మరొకవైపు ప్రపంచ బ్యాంక్ షరతులన్నింటినీ కూడా ఏదో రూపంలో దొడ్డిదారిలో దొంగదారిలో ప్రజల్ని కళ్ళగొప్పి ఈరోజు ఈ రకమైనటువంటి పన్నుల విధానాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని కనుక ఉపసరించుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సి వస్తాయని మేము ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పట్టణీకరణ సంస్కరణ అనే నెపంతో ప్రజల మీద ప్రతి సేవ మీద ప్రతి సేవలోని పన్నుల భారం పెంచుకుంటూ ఇలాంటి కరోనా లాక్డౌన్ టైంలో కూడా ఇలాంటి కరోనా సమయంలో కూడా ప్రజల విపరీతం భారం అంటే అందులో ఉదాహరణగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మన ఇళ్ళ మీద మెజర్మెంట్ రూపంలో పన్నులు విధించేవారు. ఇప్పుడు కొత్త విధానం అంటే ఎప్పుడూ లేని మనం ఎప్పుడు వినలేని విధానంలో ఆస్తి విలువ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఆస్తి విలువ ఉందో ఆ ఆస్తి విలువ మీద పన్ను విధిస్తానంటున్నారు. అంటే ఈ పన్ను పరంగా మనకి ఎంత భారం అంటే ఇంతకుముందు మనం కట్టిన దానికన్నానా ఇప్పుడు పట్టే దాంట్లో ఎన్నో రెట్లు అది కూడా అందలేకపోతుంది. అలాగే మనం తాగే నీరు మీద కానీ మనం వినియోగించే చెత్త మీద కానీ అలాగే యూజీడీ మీద ఇలాగ ప్రతి సేవ మీద కూడా పన్నుల భారం విధిస్తే ప్రజలు ఏమవ్వాలి? ఇలాంటి కరోనా కష్ట సమయంలో ప్రజలు అసలు ఆదాయం లేక విలువిల్లాడుతుంటే ఇలాంటి సమయంలో ప్రతి సేవ మీద దీనికి మూల కారణం చౌకబార సంక్షేమ పథకాలు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అవసరమే, కానీ చౌకబార సంక్షేమ పథకాలు ఓట్ బ్యాంకింగ్ చేసుకునే ఒక దురాలోచనతో ప్రతిదీ పన్నుల భారం పెంచుకుంటూ పోతే దేశం రేపు అభివృద్ధి అంటే మనం యాక్చువల్గా ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఏ గవర్నమెంట్ కానీ ఆదాయం సృష్టించి ఆ వచ్చే ఆదాయం మీద మనం సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి చెందుతుంది. కానీ కేవలం ప్రజల మీద పన్నుల భారాలు విధించి అంటే ప్రజల దగ్గర వచ్చే రూపాయి వాటర్ కలెక్ట్ చేసుకొని 10 పైసలు బిచ్చం కింద వాళ్ళని అంటే నిర్వీణ్యం అంటే ఎటువంటి పని చేసుకోకుండా కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడే విధంగా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఇలా నిర్వీణ్యం చేసుకుంటూ పోతే ఇది ఎంతవరకు దీనికి అంతం అనేది ఉండాలి. ఫ్యూచర్లో ఎవరు ఇంకా పని ఏమీ లేకుండా కేవలం ఆ సంక్షేమ పథకాల మీద ఆధారపడి నిర్వీణ్యం అయితే రేపు అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది? సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కండిషన్ చర్యగా నేను కోరుకుంటున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాగ ప్రతి సేవ మీద ఇలాగ పట్టణీకరణ దానికి ఒక పేరు పెట్టుకొని అలాగే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు అప్పులు అడుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీ డబ్బులు మీరే సృష్టించుకోండి అంటే దాన్ని సృష్టించుకోవడం వీళ్ళకి తెలియక అసమర్థ పాలనలోని అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అంటే డబ్బులు సృష్టించే కార్యక్రమాలు లేకుండా కేవలం ప్రజల మీద అంటే ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనే నెపంతో ప్రజల మీద భారాలు వేసుకుంటూ పోతే ఇంక మీద ప్రజలు అనేది ఏ విధంగా మనం ముందుకు వస్తారు? అసలు అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది? సో దీనికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన చర్య. దీన్ని మాత్రం ఎవరూ ఒప్పుకోకూడదు. ఎందుకంటే పట్టణీ సంస్కరణ అనే పేరు నెపంతో ఈ విధంగా పనుల భారం సృష్టించడం అనేది చాలా దుశ్చర్యంగా ఒప్పుకోకూడదు. పట్టణ సంస్కరణల అమలు, పౌర సేవల ప్రైవేటీకరణ, ప్రజలపై భారాలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.
పట్టణ సంస్కరణల అమలు పౌర సేవల ప్రైవేటీకరణ ప్రజలపై భారాలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలందరి మీద భారాలు వేయడం కోసం అని చెప్పి కొత్త చట్టాలను తీసుకొస్తున్నది పట్టణ సంస్కరణల పేరు చెప్పి పట్టణాల్లో పౌరులను వినియోగిస్తున్నటువంటి అన్ని సేవలకు కూడా యూజర్ ఛార్జెస్ పేరుతోటి డబ్బుల వసూలు కార్యక్రమానికి పోనుకుంది విశాఖపట్నం కార్పొరేషన్ లో ఉదాహరణకి మంచినీటి సరఫరా కావాల్సిన డబ్బులన్నీ కూడా మంచినీటి సరఫరా కయ్యే ఖర్చునంతా కూడా ప్రజల నుంచే వసూలు చేయాలి సిబ్బంది జీతాలు గానివండి పైప్‌లైన్స్ గాని రిపేర్లు గానివండి మెయింటెనెన్స్ గానివండి అన్నిటిని కూడా ఎంతైతే కార్పొరేషన్ విధులు నిర్వహించడానికి అవసరమైన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేయాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారు అందులో భాగంగానే యూజర్ ఛార్జెస్ అనే పేరు పెట్టి డ్రైనేజీకి గాని చెత్త సేకరణకి గాని చెత్త తరలింపుకి గాని ఇంటి పన్నులు గాని ఇలా ఏ టు జెడ్ అన్ని వస్తువులను కూడా అన్నింటి తాలూకా వినియోగ ప్రజల తాలూకా ఛార్జీల మీద మాతు మోగిస్తూ ఉన్నారు దీనికోసం రెండు జీవనలు కూడా తీసుకుని వచ్చారు మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో కరోనా సమయంలో ప్రజల మీద భారాలు పడకుండా వాళ్ళకి ఆదాయాలు లేవు కాబట్టి పన్నులు లేవు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉన్న పన్నుల్ని 50% కడితే సరిపోద్ది అని తగ్గించింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నరేంద్ర మోడీ గారి దగ్గర మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి డబ్బులు లేక భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని ప్రభుత్వాన్ని డబ్బులు అడిగితే మనకు రావాల్సిన జీఎస్టీ వాటా ఇవ్వకుండా తిరిగి మీరు పట్టణాల సంస్కరణలు అమలు జరిపినట్టయితే మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ సంస్కరణలో భాగంగా పట్టణ సంస్కరణలు అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసింది ఆ ఒత్తిడికి తలొగ్గి మోడీ గారు చెప్పిన షరతులకి లొగ్గి ఈరోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల మీద భారాలు వేయడానికి పూనుకుంది ఇందులో చాలా దుర్మార్గమైంది ఆస్తి పన్ను పెంపుదల అనేది ఇప్పుడు దాకా అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను అనేది కట్టేవాళ్ళమే ఇప్పుడు అద్దె విలువ కాకుండా ఆస్తి విలువ ఆధారంగా అద్దె పన్నులు చెల్లించాలి ఇది విపరీతమైన భారం పడుతుంది అందులో రూల్స్లో పేర్కొన్నది కేవలం 15% కంటే ఎక్కువ పన్నులు పెరగవు అని చెప్పి చెప్తున్నారు కానీ వాస్తవానికి ఇంతకంటే 100 రెట్లు 200 రెట్లు 300 రెట్లు కూడా పెరిగే ప్రమాదం అనేది కనబడుతోంది మేము లెక్కలతో సహా వేసి అధికారులకు చూపిస్తూ ఉన్నాం ఈ రోజున ఏప్రిల్ 1వ తారీఖున దాన్ని అమలు చేయడం కోసం అమలు చేయకపోతే ఇప్పటికే మన విశాఖపట్నంలో మనం చూసుకుంటే అపార్ట్మెంట్ల దగ్గరికి లేదంటే మధ్యతరగతి నివసిస్తున్న కాలనీలకి వెళ్ళి మీ ఇంటి నుంచి చెత్త సేకరించాలంటే తడి చెత్తకి పొడి చెత్తని మీరు వేరు చేసి ఇవ్వాలి అలా వేరు చేసి మాకు ఇచ్చినందుకు మీరు 50 రూపాయలు ఇంతకుముందు ఇచ్చేవారు ఇప్పుడు 100 రూపాయలు చెల్లించాలి అని చెప్పి చెప్తున్నారు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ మీరు తీసుకోవాలి కంపల్సరిగా విశాఖపట్నంలో ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా ఎక్కడ అమలు చేయట్లేదు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే యూజీడీ పనులు అనేవి అయ్యాయి కొన్ని ప్రాంతాల్లోనే ఉంది కానీ విశాఖ నగరం మొత్తం 98 వార్డుల్లోనూ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఛార్జెస్ మీరు కట్టాల్సిందే కనెక్షన్ కోసం ప్రైమరీగా 1000 రూపాయలు కట్టాలి తర్వాత ప్రతి నెల మెయింటెనెన్స్ కోసం 150 నుంచి 300 రూపాయలు కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటీసులు ఇచ్చి 1000 రూపాయలు బలవంతంగా వసూలు చేయిస్తూ ఉన్నారు చెత్తకి డబ్బులు వసూలు చేయిస్తున్నారు ఇప్పుడు మంచినీటి కొళాయిలకి గతంలోనే మీటర్లు పెట్టారు ఇప్పుడు కొత్తగా ఎవరన్నా నీళ్లు వేసుకుంటాం మంచినీళ్ళు కొళాయి కావాలంటే మీటర్ వేస్తున్నారు ఆ మీటర్ ప్రకారం డబ్బులు చెల్లిస్తానంటేనే మీటర్ కొళాయి కనెక్షన్ అనేది ఇస్తున్నారు ఇప్పటికే మురికివాడల్లో ఇంతకుముందు ఫ్రీగా కొళాయిల ద్వారా నీళ్లు ఇచ్చేవారు కార్పొరేషన్లో హ్యాండ్ బోర్లు ఉండేవి ఇప్పుడు కార్పొరేషన్లో ఎక్కడా కూడా వీధి బోర్లు అనేవి లేవు బోర్లు రిపేర్ అయిపోయిన బోర్లన్నీ కూడా ఖండం చేసేస్తున్నారు తప్ప ఎక్కడ రిపేర్లు చేయటం లేదు పాడైపోయిన బోర్లన్నింటినీ కొత్తగా వీధి కొళాయిలు ఎక్కడ వేయట్లేదు ఉన్న వీధి కొళాయిలన్నింటినీ కూడా కార్పొరేషన్ తొలగించేస్తోంది ఈ రకంగా నీటిని మొత్తం వ్యాపారం చేసి ప్రజలు ఎన్ని నీరైతే వాడుతున్నారో ప్రతి నీటి చుక్కకి కూడా లెక్కగట్టి డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు విశాఖపట్నంలో ఇప్పటికే కార్పొరేషన్కి వాటర్ అమ్ముకోవడం ద్వారానే ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది కానీ ఇప్పుడు ఇంకా ప్రజలు తాగే మంచినీళ్ళ మీద కూడా వ్యాపారం చేయడం అంటే దుర్మార్గం కాబట్టి మంచినీటి ఛార్జీలు పెరుగుతాయి చెత్త ఛార్జీలు పెరుగుతాయి ఇంటి పన్నులు పెరుగుతాయి డ్రైనేజ్ ఛార్జీలు పెరుగుతాయి ఇప్పుడు దాకా మనం నీటిని ఇంట్లో తీసుకోవడానికి కనెక్షన్ మాత్రమే డబ్బులు చెల్లించాలని ఇప్పుడు ఇంట్లో ఉన్న నీరుని మన స్నానాలు చేసినా బాత్రూంలో వాడిన నీళ్ళు మురికి కాలువలో రావడానికి కూడా పన్ను చెల్లించాలన్నమాట అదో సామెత ఉండేది పెడితే రూపాయి తెస్తే రూపాయి అన్నట్టుగా అలాగా ఇప్పుడు మంచినీళ్ళు తీసుకోవడానికి డబ్బులే మంచినీళ్ళు వదలడానికి డబ్బులే ఈ రకంగా మొత్తం డబ్బులనేవి ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నారు కాబట్టి ఈ పట్టణ సంస్కరణలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఇందులో ఎంత దుర్మార్గం అంటే ఎవరో పూర్వీకుల నుంచి నాకు ఒక ఆస్తి సంక్రమించిందంట అందు ఆ ఖాళీ స్థలం ఉంటుంది అందులో చుట్టూ చిన్న షెడ్ వేసి మీటర్ పెట్టుకుంటారు ఆస్తిని కాపాడుకోవడం ఇప్పుడు ఆస్తి విలువ 1 కోటి రూపాయలు ఉంది కాబట్టి నువ్వు 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టమని చెప్పి చెప్తాడు
కానీ ఆ ఆస్తి వల్ల నాకు నెలకు 1000 రూపాయలు కూడా ఆదాయం రావటం లేదు. అటువంటి వాచ్మెన్ ఎవరినో పెట్టి కాపలా కాయసుకున్న స్థలాలకు కూడా ఈరోజు డబ్బులు వసూలు చేయించాలని చెప్పి చూస్తున్నారు. ఆ రకంగా దుర్మార్గంగా ఈ రోజున పన్నులు వసూలు చేయడం, కార్పొరేషన్కి ఆదాయాలు రప్పించడం కోసం ప్రజల మీద గోళ్ళ మీద భారాలు గోళ్ళు వసూలు చేసి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రజలను సమీకరిస్తాము. ఈ జీవోలు రద్దు చేసే వరకు, ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా మేము పోరాడతాము. అందులో భాగంగానే రేపు 27-28 తారీఖుల్లో సచివాలయాల దగ్గర నిరసనలకు పిలిపించాము. 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లోనూ, అన్ని కార్పొరేషన్ల దగ్గర కూడా మా తాలూకా నిరసనలు తెలియజేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఏదైతే అమలు చేశారో, కనీసం కరోనా కాలంలో ప్రజలందరూ కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయాలి, వాళ్ళకు ఉపశమనం కలిగించాలి. కానీ ఆ ఉపశమనం కలిగించకుండా వాళ్ళ మీద భారాలు వేసేటట్టుగా ఈ కరోనా సమయంలో కూడా చేయడం దుర్మార్గం. దీనివల్ల మనం చూస్తుంటే ఇంటి ఓనర్లే కాదు, అద్దెలు కొన్న వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అద్దెలు కొన్న వాళ్ళకి విపరీతంగా అద్దెలు పెరుగుతాయి. ఓనర్ మీద ఎప్పుడైతే పన్నుల భారం పెరిగిందో అద్దెల భారం పెరుగుతుంది. ఇది కమర్షియల్, నాన్ కమర్షియల్ అన్నిటికీ వర్తిస్తుంది. ఈరోజు విద్యా సంస్థల యజమానులు కూడా ఈరోజు సదస్సుకు వచ్చారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, 8 నెలల నుంచి మా స్కూల్స్ నడవటం లేదు, 8 నెలల నుంచి పిల్లలు రావటం లేదు, పిల్లలు ఫీజులు చెల్లించలేదు, మేము జీతాలు చెల్లించమని గవర్నమెంట్ మాకు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఆ 8 నెలల తాలూకా కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి ఛార్జీలు అన్నీ చెల్లించమని చెప్పి చెప్తున్నారు. కనీసం మాకు వాయిదాలు కూడా కట్టుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి. అంటే ఈ రకంగా చిన్న చితక ఎవరైతే ప్రజలకు ఉపయోగపడుతూ సేవలు చేస్తున్నారో వాళ్ళ మీద భారం పడుతుంది, ప్రజల మీద భారపడుతుంది. వీటన్నిటి తాలూకా ఉద్దేశం ఏంటంటే మొత్తం అన్ని పౌర సేవలకి కూడా డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో జరగబోయే అంశం కూడా ఏంటంటే ఈ మొత్తం ప్రైవేటు పని చేసి దీన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టులకి, పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలకి అప్పజెప్పాలని చెప్పేసి ఈ నీటి నిర్వహణ కానీ, లేదంటే చెత్త నిర్వహణ కానీ, పన్నులు వసూలు చేసే నిర్వహణ కానీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కన్సల్టెంట్లకి అప్పజెప్పాలని చెప్పేసి చూస్తున్నారు. గతంలో మనం చూసాం రామ్కీ కంపెనీకి ఆ రకంగానే తిరుపతిలో కానీ ఇతర జిల్లాల్లో కానీ అప్పజెప్పారు. రాష్ట్రం మొత్తం మీద చెత్త సేకరణకి అయ్యే ఖర్చు అంతా కూడా, చెత్త సేకరణ నిర్వహణ అంతా కూడా రామ్కీ కంపెనీకి అప్పజెప్పాలని చెప్పేసి చూస్తున్నారు. ఆ రకంగా కొన్ని బడా కొత్త సంస్థలకి అప్పజెప్పి ప్రజల మీద డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి విధానానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జనవరి 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో దగ్గర కూడా నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి, ఈ నిరసనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పేసి మేము కోరుతాం. విశాఖ వాసులే కాదు, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జగను ఊరూరు తిరిగి పాదయాత్ర చేసి మీకు ఇచ్చేతను అచ్చేతను ముద్దులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎంతో చేస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఒక్క ఛాన్స్ సరే చూద్దాం, ఈయన ఎంత చెప్తాడు కదా ఛాన్స్ ఇచ్చారు. గెలిచిన తర్వాత ప్రజలందరినీ కూడా అతలాకుతం చేస్తారు. రాష్ట్రానికి రాబడి లేకుండా రాష్ట్రంలో ఉన్నోడికి, ఇల్లుడికి, వాళ్ళకి, చెత్తకి, గిత్తకి, ఇళ్ళకి, మనిషికి, అన్నిటికి, ఇంకా అది ఇదని లేకుండా ఇష్టాసారంగా పనులేసి ఒక తొక్లకు పరిపాలిస్తాడే తప్ప ప్రజలు సంతోషం అనేది చూడలేదు. ఈరోజు రాష్ట్రానికి ఏమాత్రం రాబడి లేకుండా ఖర్చు చేస్తాడు. ఆ ఖర్చు వల్ల లేనిపోయిన పథకాలన్నీ కూడా మహిళలకు అన్నీ కూడా పెట్టి, ఆ పథకాల వల్ల భార్యాభర్తలు కూడా ఆ వచ్చిన డబ్బులు నావేని ఈవిడి నీవంతా పెట్టి అందరికీ ఇంట్లో ఖర్చు పెట్టాలని భర్త ఇలాంటివన్నీ గొడవలు పడి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఇడిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరి ఈ పరిపాలన మంచిది కాదు. ఇప్పటికైనా సరే ఆయన కళ్ళు తెరుచుకొని ప్రజలు బాగుయోగులు చూస్తే చాలా బాగుంటుంది. ఈ కరోనా వచ్చింది, కరోనా వల్ల చాలామంది పనులు లేక ఇబ్బందులు పడి అయ్యో రామచంద్ర అంటున్నారు. ఇలాంటి పరిపాలన ఇంతవరకు మా జన్మలో చూడలేదని చెప్పి, ఇలాంటి వ్యక్తి ఉన్నే ఒకటే ఊడినే ఒకటే అని చెప్పి అందరూ కూడా గొగ్గోలు పెడుతున్నారు. వాటర్ పన్నెట్టి, ఇంటి పన్నెట్టి, చెత్త పన్నెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఈవేళ కూడా చూసాము, బ్యాంకుల దగ్గర, ఇంటి దగ్గర చెత్తలేసి వాళ్ళు భయబంతులు చేస్తున్నారు, అలాగే ప్రజల్ని భయబంతులు చేస్తున్నారు. ఇలాంటి పరిపాలన అనేది ఎక్కడా కూడా లేదు. ఇలాంటి తుగ్లక్ పరిపాలన మానుకొని ఇప్పటికైనా సరే రాష్ట్రానికి రాబడి ఏంటిదనేది వచ్చినట్టు చూడాలి. అలాగే ప్రజలకి పన్ను బారం వేయకుండా ప్రజలు సుఖ సంతోషాలతో బతికినట్టు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఒక్క అవకాశం ఇవ్వండి అనే నెపంతో మన మీదకు వచ్చి కూర్చున్న ప్రస్తుత సీఎం జగన్ ఎవరైతే ఉన్నారో, అతను వేస్తున్న పన్నులకి మనం తట్టుకోలేని విపరీతమైన పన్నులు భారంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. పట్టణీకరణ అనే వ్యవస్థను ఒకటి, పట్టణ సంస్కరణ అనే ఒక దాన్ని తీసుకొచ్చి ఒక జీవోను కూడా పాస్ చేసి
మన మీద ప్రజల మీద చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మధ్య తరగతిని తేడా లేకుండా అందరి మీద పన్నులు వేసి పన్నుల భారం పన్నులు అనే నెపం వేసి బాధిస్తున్నారు. అది ఏమిటంటే ఉదాహరణకి యూసీడీ అని ఒక ఇంటికి ఎవ్రీ మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసే చెత్త అని లేదా ఇంటి పన్ను అని ఆల్రెడీ మనకు ఉన్నాయి. వాటి అది కాక ఇంకా ఎక్స్ట్రా ఈ పట్టణ సంస్కరణ అయిన పేరుతో ఎక్స్ట్రా చేయడం దాన్ని కట్టుకోలేని పరిస్థితులు చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కరోనా వల్ల ఆ కరోనా భారంతో పాటు ఈ భారం కూడా ఎక్కువయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క అవకాశం అనే పేరు చెప్పి 2 సంవత్సరాలు పాలించాడు. ఈ పాలనలో అద్భుతమైన పాలన చాలా అద్భుతంగా ఉంది, చాలా తెలిసిపోతుంది జనాలందరికీ. నెక్స్ట్ టైం ఎలా చేస్తాడు చూడాలి. మిగతా బ్యాలెన్స్ అనుభవించాలి, జనాలు అనుభవిస్తున్నారు, అనుభవిస్తారు కూడా ఇంకాను. ఇవన్నింటిని ఎదుర్కోవడానికి జనాలందరూ సిద్ధపడాలా, సిద్ధపడి ఖర్చు తప్ప ఆదాయం వచ్చే అవకాశాలు లేవు. ఎటు చూసినా ఏ విధంగా చూసినా అంత ఖర్చు 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 తప్ప వేరే విధంగా లేదు. మన ఏపీకి ముఖ్యంగా ఏపీకి వచ్చే వచ్చిన బాధ ఏంటంటే ఇన్కమ్ లేదు, ఇన్కమ్ లేకుండా అయిపోయింది. ఇన్కమ్ లేకుండా చేస్తాడు ప్రస్తుత సీఎం, ఎక్కడ ఇన్కమ్ అనేది ఎక్కడా లేదు. అంత ఖర్చే ఖర్చే ఖర్చు. ప్రజలకి ఎవరండి అడిగారు ఈ పెట్టమని? ఇది అమ్మ ఒడట, ఇంకోటి తోడట, ఇంకోటి ఏదో స్కీములు. అసలు ఈ స్కీములు ఇచ్చే జనాలను సోమరబోధనం చేస్తున్నారు తప్ప జనాలు బ్రతికే అవకాశం అయితే లేదండి. ఆ ఇచ్చిన డబ్బులు వచ్చే 2 రోజులు 3 రోజులు వచ్చేస్తే తినేస్తారు, అయిపోతే వెళ్ళిపోతారు. 4 రోజు ఎవరు పెడతారు? మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు జగన్ అని ఎదురు చూస్తారా? ఎదురు చూడడానిక ఈ పాలన జనాలకి ఉపాధి కల్పించాలని. ఉపాధి లేని ఈ పాలన ఎందుకు అవసరమా? అవసరం లేదు. అందువల్ల జనాలు ఆలోచించి మంచి నాయకత్వం నిగనించాయని ఎన్నుకుంటే బాగుంటుందని నా తరపున, నాకీపాలన తరపున, విశాఖపట్నం తరపున కోరుకుంటున్నాను. పట్టణ సంస్కరణల అమలు, పౌర సేవల ప్రైవేటీకరణ, ప్రజలపై భారాలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.